నర్సాపూర్ మండల పరిధిలోని చిప్పల్దుర్తి గ్రామంలో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని చిప్పల్దుర్తి గ్రామ అగ్రవర్ణాల వారు తెలిపారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో స్థానిక విలేకరులతో వారు మాట్లాడారు. చిప్పల్దుర్తి గ్రామంలో ఉన్న గ్రామకంఠం భూమిలో బస్టాండ్ నిర్మిస్తూ దానికి అంబేద్కర్ బస్టాండ్ అని నామకరణం చేస్తూ దాని ఎదుట అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని గతంలో గ్రామస్తులందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానం చేశారని అన్నారు. కానీ గ్రామంలో కొందరు కావాలని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చిప్పల్దుర్తి గ్రామస్తులు లక్ష్మణ్ గౌడ్, కృష్ణ గౌడ్, భాస్కర్, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్దుర్తి గ్రామంలో గత 4 రోజుల నుంచి అల్లర్లు గడబడులు అవుతున్నాయి. దేని విషయంలో అంటే చిప్పల్దుర్తి గ్రామంలో గత 4 నెలల క్రితము ఒక ఖాళీ స్థలం రోడ్డు ప్లేస్లో ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలము గ్రామకంఠం ఖాళీ స్థలమై ఉంది. అది గ్రామకంఠ స్థలంలో ఉన్నదానికి గ్రామ ఉపయోగాలకు సంబంధించిన ఏదైనా చేసుకోవచ్చు అని మా పంచాయతీరాజ్ చట్టం ఉన్నది కాబట్టి మేము దానికి తీర్మానం ఏం చేసినాము. మన నర్సాపూర్ డివిజన్ ఆఫీసర్లు అందరూ వచ్చారు. గొడవ అయితే వచ్చి అన్నీ ఎంక్వైరీ చేసారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, డిఈపీఓ, డిఎల్పీఓ అందరూ వచ్చి దాన్ని అందరూ చర్చించారు. చర్చించి ఇది గ్రామకంఠంలో ఉంది, గ్రామ పరిధిలో ఉంది కాబట్టి దీన్ని గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకొని ఎలాంటి పరిణామం చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దాని విధంగానే మేము గ్రామ పంచాయతీ కమిటీలా తీర్మానం చేసి కొన్ని అప్పటిన్న సిఐ గారి సూచనల మేరకు అంబేద్కర్ విగ్రహం పెడుతూ అంబేద్కర్ వెనకాల బస్టాండ్ కట్టి బస్టాండ్ కూడా అంబేద్కర్ అని నామకరణం చేయాలని సిఐ గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము కూడా సహకరించి అంబేద్కర్ బొమ్మ పెడుతూ అంబేద్కర్ వెనకాల బస్టాండ్ నిర్మిస్తూ బస్టాండ్ వెనకాల మహిళా సమైక్య బిల్డింగ్ 3 పెడుతున్నాము. ఈ 3 కూడా ప్రజలందరికీ అవసరాలకి గ్రామస్తులకు అన్ని వర్గాల వరకు పనిచేసే విధంగానే ఉన్నాయి. కానీ వర్గం వల్ల వేరే వర్గం వల్ల ఏమంటారు అంటే మాకు ఎస్సీ కమిటీయాలే కావాలి అని అంటున్నారు. ఎస్సీ కమిటీయే కావాలంటే మన గ్రామ పంచాయతీరాజ్ చట్టం ఏమంటుంది అంటే ఏదో ఒక వర్గానికి ఇవ్వడానికి వీలు లేదు. ఇది అట్లా ఇస్తే మంచిగుండదు. దీన్ని ప్రజా అనుకూలంగా ఎట్లా ఉంటే అట్లా మార్చుకొని చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీర్మానం చేయమన్నారు. ఆ తీర్మానం చేసినాము. ఆ తీర్మానం ప్రకారం మళ్ళీ పనులు చేయకపోతే అల్లర్లు సృష్టిస్తారు. అల్లర్లు సృష్టించి మీడియా ద్వారా అక్కడ ఇక్కడ కొన్ని దుష్ప్రచారాలు చేస్తారు. ఏమని అంబేద్కర్ను వ్యతిరేకిస్తున్నారు అంటారు. అంబేద్కర్ మేము ఎప్పుడు వ్యతిరేకిస్తారు? అంబేద్కర్ అనేది మా గురువు. అంబేద్కర్ అనేది రాజ్యాంగం రాసిన దేవుడు. ఆయన సూచనలు పాటిస్తున్నాం. ఆయన సూచనల మేరకే మేము సర్పంచులమైనాం, నెంబర్లమైనాం. ఈరోజు రాజ్యాంగమే అంబేద్కర్ చెప్పిన విధంగా నడుస్తుంది. దానికి అనుగుణంగానే అంబేద్కర్ బొమ్మ గౌరవిస్తూ అంబేద్కర్ విగ్రహం పెడుతూ బస్టాండ్కు కూడా అంబేద్కర్ నామకరణం చేస్తున్నాం. ఇది మేము తీర్మానంలో ఉన్నది. ఆ తీర్మానం కాపీ కూడా అందరికీ జిల్లా నర్సాపూర్ మండలం గ్రామ చిప్పల్దుర్తిలో మేము గ్రామ పంచాయతీ తీర్మానం ఏం చేసామంటే గత 4 నెలల క్రితమే గ్రామ పంచాయతీ తీర్మానంలో అంబేద్కర్ విగ్రహంతో పాటు బస్టాండ్ నిర్మించాలని, బస్టాండ్కు మరియు అంబేద్కర్ ప్రయాణ ప్రాంగణం పేరు పెట్టాలని, మళ్ళీ బస్టాండ్ వెనుక మహిళా భవనం పెట్టాలని చెప్పి మేము మీకు తీర్మానించడం జరిగింది. ఇట్టి విషయాన్ని కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు ఏం చేస్తారంటే అంబేద్కర్ విగ్రహానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ మాపై వేరే విధంగా ప్రచారం చేస్తూ అంబేద్కర్ వద్దని ధోరణిలో తను తీసుకెళ్తున్నారు. అది ఎంతవరకు నిజమైనది తెలుసుకొని కొంచెం ఆలోచించగలరని అధికారులు అందరికీ మేము వినతి పత్రం వేయడం జరిగింది. దాంతోపాటు మీడియా మిత్రులు కూడా తెలియజేస్తాం మేము. ఈ విషయం